సో పెద్ద బంగారు రాజు గారు చిన్న బంగారు రాజు గారు ఎవరితో కంఫర్టబుల్ ఎక్కువ ఉంది? పాపం పెద్ద బంగారు రాజు అంత లేవు సీన్స్ లేవా? ఓకే ఓకే, కానీ కంఫర్ట్ అయితే పెద్ద బంగారు రాజు గారే. బోత్ ఆఫ్ దెమ్. ఓకే ఓకే, టూ స్మార్ట్. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అందరికీ కలిపి, ఇందులో పెద్ద బంగారు రాజు గారు ఓకే మాకు క్లారిటీ ఉంది, చిన్న బంగారు రాజు గారి గురించి నాకు క్లారిటీ లేదు. ఐదర్ సన్నా లేదంటే మనవడా, ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ సినిమా చూసావు కదా? చూశాను సార్. అంటే నేనని కాదు, మా ఆడియన్స్ అందరికి కూడా ఇది కొంచెం క్లారిటీ మిస్సింగ్. అదే ఫస్ట్ ఫిల్మ్ చూసారు కదా, అందరూ చూడపోయినా అందరు ఆల్మోస్ట్ చూసారు సార్, ఎందుకంటే పండగ సినిమా. సో చూసారు కదా, మరి దాంట్లో నాకును రాము అని ఒక క్యారెక్టర్ ఉంది. మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? మనవడు అవుతాడు. సో మనవర్ అన్నమాట ఇప్పుడు. సో అందులో ఇప్పుడు మీరు పెద్ద బంగారాజు లాస్ట్ సినిమా సోగ్గడ చిన్నయనలో మీరు ఆత్మలాగా వచ్చారు. సో ఇక్కడ కూడా ఇదే ఈ మూవీలో కూడా ఆత్మలాగానే వస్తారా మళ్ళీ? yes, ఇది సీక్వెల్ కాబట్టి ఆత్మే. ప్రీక్వెల్ అంటే నిజమే ఉండి, సీక్వెల్ కాబట్టి సేమ్ ఆత్మగానే ఉంటాను. సో మీ వరకు వస్తే మీకు టూ క్యారెక్టర్స్ కనిపిస్తుంటాయా, సింగిల్ క్యారెక్టర్ కనిపిస్తుంటదా? రాము క్యారెక్టర్ ఉన్నారు. ఉన్నారు. ఓకే, ఇస్ దేర్ ఇన్ ద మూవీ. ఓకే, పెద్ద బంగారాజు క్యారెక్టర్ అయ్యా ఆత్మరూపం, అయ్యా ఆత్మగా ఉంటారు. బట్ అది కనిపిస్తారా కంటిరా అని మీరు సినిమా చూసే మీరు ఏం రివీల్ చేయను, సస్పెన్స్ అయితే నేను చెప్పలేను. సో మూవీ చేసేటప్పుడు మీకు స్లాంగ్ కాకుండా ఇంకేం డిఫికల్ట్ అనిపించింది? బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ డిఫికల్ట్ కాదు, నాకు కొత్త. ఎప్పుడు ఇలాంటి మేనరిజమ్స్ ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. కొంచెం కంప్లీట్ నేటివిటీ, కంప్లీట్ రూరల్, అండ్ పైగా పెద్ద బంగారాజు మేనరిజమ్స్ అనేది ఫస్ట్ సినిమాతో ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆడియన్స్తో. జనాలు బాగా ఓన్ చేసుకున్నారు అండ్ బాగా లైక్ చేశారు. సో ఆ మేనరిజమ్స్ నేను ఓన్ చేసుకొని నా స్టైల్లో ప్రజెంట్ చేయడం అనేది స్టార్టింగ్లో కొంచెం ఛాలెంజ్లా అనిపించింది. యాక్చువల్లీ తాతగారు నాన్నగారు పంచకట్ ఆల్రెడీ చూసేసి ఉన్నారు. రైట్ రైట్. సో మీరు ఎవరిని ఫాలో అయ్యారు, తాతగారిని ఫాలో అయ్యారా నాన్నగారిని ఫాలో అయ్యారు? ఈ సినిమాలో నాన్నే ఫాలో అయ్యారు, నాన్నగారిని ఫాలో అయ్యారు. ఎందుకంటే బంగారాజ్ మనవడు కాబట్టి నాన్నే ఫాలో అయ్యాను. ఓకే.